రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు దృష్ట్యా విజయనగరం జిల్లా సాలూరు సర్కిల్ ఆఫీసులో అన్ని దేవాలయాలు మసీదులు చర్చిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచించారు. దేవాలయాలు చర్చిలు మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆస్తుల పరిరక్షణ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తదుపరి విషయాలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు ఎస్ఐ ప్రకృతిన్ తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పట్టణంలోని పలువురు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే పీస్ కమిటీస్ ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీస్ ఏర్పాటు చేసి అది ఆ పీస్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు మీరు వాళ్ళతో ఏం అంటే చర్చించుకొని దానికి తగ్గ మీరు ఏం ప్రకాశం తీసుకున్నారో అది ఉండాలి. మాకు అది ఒక డిస్కవరీ కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాస్ లేవో మీ తరఫు నుంచి మేము చెప్పేస్తాం, మా తరఫు నుంచి మా మిగతా ఉంటాయి. ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాస్ లేవో అక్కడ కంపల్సరీగా సీసీ కెమెరాస్ మాత్రం ఇన్స్టలేషన్ చేయాలి. రెండు మూడోది ఏంటంటే ఫైర్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగితే దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర ఏమి ఉంచుకున్నారు, ఈ మూడు పాయింట్లో మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది రెలిజియస్ ప్లేస్ ఏదైనా సరే కంపల్సరిగా ఈ కాటి కమ్మలు కానీ కొబ్బరి కమ్మలు కానీ ఆసుకుంటుంది కదా, అవి లేకుండా చూసుకోండి. లేదా ఆ టైంకి పచ్చివి అయితే పర్లేదు కానీ ఒకటి రెండు వారం రోజుల తర్వాత కంపల్సరిగా తీసివలసిందే. అది ఎందుకంటే మళ్ళీ ఎండిపోయిన తర్వాత ఏదో విధంగా అక్కడ మళ్ళీ ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది బై మిస్టేక్. కంపల్సరీగా అది మాత్రం తొలగించి మీకు అంతగా అక్కడ వేసుకోవాలంటే మాత్రం పర్మనెంట్గా మీరు సిమెంట్ అదే రేకులు ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ ఏవో ఉంటాయి కాబట్టి అవి మీరు వేసుకోవచ్చు. దాంట్లో ఇవి మనకి ఏంటంటే మన టెంపుల్కి రిలీజియస్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎంతవరకు మనం సేఫ్టీ ఇచ్చామనేది ఒకసారి ఆలోచించుకోవాలి. లాస్ట్ మాట ఏంటంటే మనం సేఫ్టీ పరంగా ఎంతవరకు ఇచ్చామనేది మనం చూసుకోవాలి. ఈ పాయింట్లు అయితే మేము పర్టికులర్గా దాని గురించి మీటింగ్ పబ్లిక్ సేఫ్టీ ఇస్తున్నా కాదు చెప్పినట్టుగా పబ్లిక్ సేఫ్టీ ఉందా లేదా ఇక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మాట్లాడక మనం గుళ్ళకి చూస్తున్నామంటే కరోనా వస్తుంది వచ్చేస్తుంది అక్కడ కూడా వాళ్ళ సేఫ్టీ కోసం పబ్లిక్ సేఫ్టీ ముఖ్యంగా. అలాగే ఈ విషయంలో కూడా ఇప్పుడు మనం అంటే షార్ట్ చెప్పారు షార్ట్ సర్క్యూట్ వల్ల కొంచెం జరిగినాయండి. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఒక యాక్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్ కానీ దానికి రకరకాల తర్వాత జరిగిన తర్వాత వీళ్ళు చేశారని వాళ్ళు వాళ్ళు చేశారని రకరకాల మాటలు మాటలు వచ్చేస్తాయి. మాట్లాడే ఎవరికి ఎవరికైనా అప్పుడు చేస్తారు కాబట్టి వాటి అన్నింటికి ఏం చేయాలంటే ఖచ్చితంగా ముందు ఫైర్ ఎక్స్టింగ్విషన్ అనేది ఖర్చు పెట్టుకోవాలి సార్. సేఫ్టీ అంటే ఎక్విప్మెంట్ ఎలా వాడాలనేది అందరికీ తెలియదు తెలియకపోవచ్చు కానీ ఉందనంటే ఎవరో ఒకరు వాడడానికి అవకాశం ఉంది. ఫైర్ ఎక్స్టింగ్విషన్ అనేది చాలాసార్లు చూసిన పెట్రోల్ పంపుల్లో కూడా పెద్ద పెద్ద బ్లాస్ట్ని కూడా ఆపడానికి ప్రైమ స్టేజ్ ఆపేస్తుంది. ఇమీడియట్గా దాన్ని పబ్లిక్ని కానీ ప్రాపర్టీని కానీ అంటే కూడా కావాలి. సేఫ్టీ పరంగా ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి.